సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఓబీసీ సోదరుడు 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు, గతంలో కొడవలోని కూడా ఎన్నికల్లో పనిచేశాడు. ఇటువంటి వ్యక్తి మీద, ఈశ్వరరావు గారి మీద ఇంటికి పిలిచి రాజీ కానీ మారణాయుధాలు పిలిచేసాలతో పాలపాలు కొట్టారు. సుమారు 8 కోట్లు పడ్డాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కనీసం బెడ్ కూడా ఇవ్వకుండా, రూమ్ కూడా ఇవ్వకుండా బయటకు కూర్చోబెట్టారు. 2వ రోజు మేము తెలిసి వెళ్ళి బెడ్ రూమ్ ఇప్పించడం జరిగింది. ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగితే ఇంతవరకు కేసులు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేసులు, మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు. ఇక్కడ మంత్రి మాటలకి ప్రశ్నిస్తే దిష్టి బొమ్మలు తాగులు పెట్టారు, కేసులు పెట్టారు. మందంలో చదువుకున్న పిల్లల మీద, గొల్లరాజేంద్ర గారు, నారాయణ గారి అనుచరుల మీద, మళ్ళీ వాళ్ళ ఈశ్వరరావు కేసు కూడా 3 రోజులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి. నిన్న బయటకు వచ్చింది ఎఫ్ఐఆర్. 307 హత్యా ప్రయత్నం చేశారు, కుట్ర జరిగింది, ఎక్కడ ఇల్లు, బెయిల్ కేసులు పెట్టారు. దీన్ని ఖండిస్తూ పామర్ ఇన్ఛార్జి కుమార్ రాజా గారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తే ఈరోజు అరెస్ట్ చేసి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. షుగర్ లెవెల్స్ పడిపోయాయి. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. బాల రామయ్య గారు, కొనకళ్ళ నారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇవాళ కాంతారావు అవినిగడ్డ రేషన్ షాప్లో బియ్యం దోపిడీని ప్రశ్నించాడు. గుండెల మీద తన్ని దాడి చేశారు, మారణాయుధంతో దాడి చేశారు. హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కొడాలని బూతులకి కేసులు, కొడాలని దుర్భాషలకి కేసులు, కొడాలని అనుచరుల దాడికి హత్యా ప్రయత్నం కేసులకి కేసులు. ఈ విధంగా దుర్మార్గమైన పరిపాలన నడుస్తూ ఉంది, రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీని బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి అండదండలతో, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఈ దౌర్జన్యకర సంఘటనలు జరుగుతున్నాయి. ఉలవెందుల రాజకీయాలు కృష్ణా జిల్లా తీసుకొచ్చారు. ఉలవెందుల రాజకీయాలు ఇవాళ మన ప్రాంతానికి అంటిస్తూ ఉన్నారు. వాళ్ళ రక్త చరిత్ర రాస్తూ ఉన్నారు, గొడవలు పెడతా ఉన్నారు, కథలు పెడతా ఉన్నారు, కలలు బాగుపడుతూ ఉన్నారు, బూతులు అసభ్యకరమైన భాష మాట్లాడుతున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద, కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం, నగర సమాజం ఒప్పునే కానీ కానీ తప్పకుండా ప్రజలు తరిమి తగ్గిపడతారు, మూల్యం చెల్లించుకోవాలి. ఇదన్నిటి కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సెక్షన్స్ కేసెస్ బలంగా పెట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులు కూడా చట్టాన్ని పాటించండి, చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడండి, రాజ్యాంగానికి లోపల పనిచేయండి. అత్యుత్సాహంగా కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ప్రజలకి చట్టానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది.